हाई फ्रेंड्स वेलकम टू रामू नेटवर्क वीडियो मैं ऊरे बामर्दि मूवी रिव्यू चुदा मूवी 2019 तमिल रिलीज मूवी डायरेक्टर बिचगाड़ मूवी तीस शशि मूवी हीरो सिद्धार्थ और ट्राफिक पुलिस सिद्धार्थ मूवी नेम राजशेखर इंदो इधर हीरो हीरोइंस उंटारु सिद्धार्थ जीवी प्रकाश हीरोलु लिजोमाल जोस कश्मीरा हीरोइंस स्टोरी विषयानिकि वस्ते हीरो जीवी प्रकाश मूवी नेम मदन मदन अक्का राजी जीवी प्रकाश बाइक रेस चेस्तुंटाडु ट्राफिक पुलिस राजशेखर अनगा सिद्धार्थ जीवी प्रकाश ने पट्टुकोनी अरेस्ट चेस्ताडु जीवी प्रकाश की नेगटिव वेसी स्टेशन तीसुकोनी वेल्तादु दांतो जीवी प्रकाश सिद्धार्थ की पड़दु जीवी प्रकाश वाल अक्का पेल्ली चूपुलकी सिद्धार्थ वस्ताडु राजु की नच्चुताडु सिद्धार्थ राजी लव चेसुकुंटारु जीवी प्रकाश सिद्धार्थ की नच्चाडु एप्पुडु जीवी प्रकाश सिद्धार्थ गोडव पड़ुतुंटारु जीवी प्रकाश ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు जीवी प्रकाश की सिद्धार्थ నచ్చలేదని కొన్ని రోజుల తర్వాత రాజు की చెప్తాడు రాజు తమ్మునికి నచ్చలేదని పెళ్లి వద్దంటుంది తర్వాత जीवी प्रकाश లవ్ చేసిన అమ్మాయిని సిద్ధార్థని రాజు కలుపుతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు जीवी प्रकाश की నచ్చదు అక్క ద్రోహి అని బాధపడుతుంటాడు जीवी प्रकाश की చిన్నప్పటి నుండి బామ్మర్ది అని ఎవరన్నా పిలిస్తే బాగా కోపం వస్తుంది బామ్మర్ది అని పిలిచిన వాళ్ళతో గొడవ పడతాడు తర్వాత ఇందులో విలన్ పాన్ గుట్కా పోవాకు అంబులెన్స్ లో సప్లై చేస్తుంటాడు సిద్ధార్థ అంబులెన్స్ లోని లారీలను గోడంని సీజ్ చేస్తాడు సిద్ధార్థకి విలన్ నన్ను ఒక్క రోజు కూడా స్టేషన్ లో పెట్టలేవని చెప్పి ఉంటాడు దాంతో విలన్ కి మరి సిద్ధార్థకి పడదు జీవీ ప్రకాష్ ఫస్ట్ బైక్ రేస్ లో సిద్ధార్థ అడ్డుపడి అరెస్ట్ చేసినప్పుడు రేస్ లో ఓడిపోతాడు రేస్ లో ఓడిపోతే గెలిచినవాడు ఏమైనా చేయవచ్చు జీవీ ప్రకాష్ బైక్ ని తగలబెడతాడు నెక్స్ట్ రెండో రేస్ లో సిద్ధార్థ రాజుకి పెళ్లి జరిగేటప్పుడు జరుగుతుంది రేస్ లో జీవీ ప్రకాష్ గెలుస్తాడు అక్కకు పెళ్లి అయిన కోపంతో రేస్ ఓడిపోయిన బైక్ ని పగలగొడతాడు తర్వాత దొంగలు జీవీ ప్రకాష్ బైక్ తీసుకొని చైన్ దొంగతనం చేస్తారు ఆ బైక్ జీవీ ప్రకాష్ దని తెలిసి పోలీసులు జీవీ ప్రకాష్ ని అరెస్ట్ చేస్తారు సిద్ధార్థ వచ్చి జీవీ ప్రకాష్ ని సిద్ధార్థ కస్టడీలో జీవీ ప్రకాష్ ని ఇంటికి తీసుకొని వెళ్తాడు జీవీ ప్రకాష్ వాళ్ళ అక్క ద్రోహి అని ఆమెతో మాట్లాడకుండా ఉంటాడు నెక్స్ట్ రేస్ లో ఓడిపోయిన వాడు వచ్చి రేస్ కి రమ్మంటాడు జీవీ ప్రకాష్ వెళ్ళాడు చైన్ దొంగతనం చేసిన వాడు రేస్ లో ఓడిపోయిన వాళ్ళ ఫ్రెండ్ జీవీ ప్రకాష్ రేస్ లో ఓడిపోయిన వాళ్ళు కొట్లాడుతుంటారు సిద్ధార్థ వచ్చి ఆపుతాడు జీవీ ప్రకాష్ చేతి మీద టాటూని బట్టి దొంగని పోలీసులకు పట్టిస్తాడు పోలీస్ ఒక కండిషన్ పెడతాడు జీవీ ప్రకాష్ కి కేస్ కొట్టాలంటే రేస్ లో గెలవాలని అంటాడు అప్పుడు థర్డ్ రేస్ జరుగుతుంది రేస్ మధ్యలో జీవీ ప్రకాష్ కింద పడతాడు సిద్ధార్థ వచ్చి రేస్ కంటిన్యూ చేసి గెలుస్తారు నెక్స్ట్ సిద్ధార్థని జీవీ ప్రకాష్ ని విలన్ చేతుకొని పోతారు ఫైట్ జరుగుతూ ఉంటుంది మధ్యలో సిద్ధార్థకి గన్ బుల్లెట్స్ తగిలి పడిపోతాడు జీవీ ప్రకాష్ అక్క డెలివరీ అవుతుంది పాప వీడియోని రాజీ సిద్ధార్థకి పంపిస్తుంది జీవీ ప్రకాష్ అది చూసి ఇద్దరు కలుస్తారు నాదే తప్పు అని జీవీ ప్రకాష్ ఏడుస్తాడు ఇంతలో విలన్ సిద్ధార్థని గన్ తో షూట్ చేస్తాడు జీవీ ప్రకాష్ విలన్ తో గొడవపడి స్టేషన్ లో వేస్తాడు తర్వాత వాళ్ళ అక్క జీవీ ప్రసాద్ సిద్ధార్థ అందరు ఫ్యామిలీ అంతా కలుసుకుంటారు రేస్ లో ఓడిపోయిన వాడు వేరే రేస్ చేస్తుండగా రెండు కాళ్ళు పోగొట్టుకొని జీవితం నాశనం అయ్యిందని సిద్ధార్థ జీవీ ప్రకాష్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు చెప్తాడు తర్వాత సిద్ధార్థ జీవీ ప్రకాష్ భుజంపై చేయి వేసి ఏంటి బామర్ది అంటాడు జీవీ ప్రకాష్ తను లవ్ చేసిన అమ్మాయి తమ్ముని మీద చేయి వేసి మా బామర్దికే లవ్ స్టోరీ ఉందంట అని అంటాడు అంతటితో మూవీ ఎండ్ అవుతుంది నా విషయానికి వస్తే మూవీ పర్లేదు బాగానే ఉంది సాంగ్స్ నచ్చలేదు కామెడీ పెద్దగా లేదు రొమాన్స్ లేదు అక్క తమ్ముడు బాబు బామర్ది ప్రేమలను ఈ మూవీలో బాగా చూపించారు అలాగే బైక్స్తో రేస్ చేస్తే కాళ్ళు పోగొట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడని అటువంటి రిస్కులు ఏంటివి ఇవి చేయకూడదని మూవీలో చూపించారు నా రేటింగ్ ఈ మూవీకి పర్లేదు బాగుంది కావున 5/3 ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ